డాక్టర్ గారు నా వయసు 40 సంవత్సరాలు నాకు షుగర్ కంట్రోల్ లోకి రావటం లేదు ఆహారం తీసుకున్న తర్వాత 350 గా ఉంటుంది అయితే నాకు చేతి మీద కాళ్ళ మీద చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తున్నాయి పొక్కులకు డయాబెటిస్ కు ఏమైనా సంబంధం ఉందా ఇలా స్కిన్ అలర్జీ ఉన్నప్పుడు నేను కోవిషీల్డ్ వాక్సిన్ వేసుకోవచ్చా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షుగర్ కంట్రోల్ రావడానికి మీరు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ సో డైట్ రెగ్యులేషన్ ప్రాపర్ గా ఉందా లేదా తర్వాత మీ షుగర్ చెక్ చేసుకునే విధానం అంటే ఫాస్టింగ్ అంటే ఉదయం లేవగానే అరౌండ్ 6 o'clock చేసుకోవడం ఇంపార్టెంట్ తర్వాత ఫుడ్ తిన్న 2 hours చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ తర్వాత మందులు డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుతున్నారా లేదా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి దీనికి మన షుగర్ కంట్రోల్ అవే కాకుండా ఎక్సర్సైజ్ రెస్ట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం ఇవన్నీ కూడా షుగర్ కంట్రోల్లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి రెండో విషయంకి వస్తే ఈ చర్మ వ్యాధి గురించి మాట్లాడుతున్నారు సో ఈ చర్మం మీద పొక్కులు రావడం అనేది సహజంగా షుగర్తో సంబంధించే ఉండుండొచ్చు ఎందుకంటే వాటిని చూడకుండా డిసైడ్ చేయడం చాలా కష్టం బట్ హై షుగర్ లెవెల్స్లో చర్మ వ్యాధులు రావడం సహజంగా గమనిస్తుంటాం సో షుగర్ కంట్రోల్ అయితే ఇది కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంది మూడో ప్రశ్న మనకి వ్యాక్సిన్కి చర్మ వ్యాధికి ఏం సంబంధం అన్నట్టు అంటున్నారు జనరల్గా వ్యాక్సిన్ అలర్జీ కానీ వ్యాక్సిన్లో ఉన్న కంటెంట్స్కి అలర్జీ కానీ ఉంటే ఆ వ్యాక్సిన్ వేసుకోకపోవడం మంచిది చర్మ వ్యాధికి దీనికి కనెక్షన్ లేదు కాబట్టి మీరు డెఫినెట్గా వ్యాక్సిన్ వేసుకోవచ్చు నమస్తే